వరద వచ్చేసింది, ఆ గ్రామాన్ని ముంచేసింది. ఆ గ్రామాన్ని ఆ వరద ముంచేసినప్పుడు అందరూ కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దగ్గరలో ఉన్న కొండెక్కేశారు. వాళ్ళ ఇల్లు సమస్తము కొట్టుకుపోతున్నాయి. అలా కొట్టుకుపోతున్నప్పుడు ఒక అడవిలో నుంచి పులి కూడా కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ కొండకెక్కింది. అదే అడవిలో నుంచి వేటగాడు కూడా కొట్టుకుంటూ కొట్టుకుంటూ తుపాకీతో సహా వచ్చి కొండ మీద కూర్చున్నాడు. కొండ మీద ఆ గ్రామస్తులు కూర్చున్నారు, ఆ వేటగాడు కూర్చున్నాడు. కొట్టుకుంటూ కొట్టుకుంటూ ప్రాణభయంతో పులి వచ్చింది, పులి కూర్చుంది. అందరూ బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కొండ మీద కూర్చున్నప్పుడు ఈ వేటగాడు మాత్రం ఆ పులినే కనిపెట్టుకుని ఉన్నాడు. ఏమనిపించిందో ఏమో, తుపాకీ తీశాడు. నెమ్మదిగా పులి వైపు గురిపెట్టాడు. పక్కన ఉన్నవాళ్ళు చూసి, ఒరే పిచ్చోడా, ఒరే పాపిష్టోడా, ఏం మనుషురా నువ్వు, ఏం చేస్తున్నావు, పులిని కాలుస్తున్నా. అదే అంటున్నా, నువ్వు మనిషివేనా, నువ్వెలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని నీ ప్రాణాలు కాపాడుకోవడానికి కొండెక్కావు, అది కూడా అలాగే వచ్చి ప్రాణాలు కాపాడుకోవడానికి కొండెక్కి కూర్చుంటే దాన్ని చంపుతావంటే ఏమిటిరా, దానివల్ల నీకు వచ్చే నష్టం ఏమిటి, కష్టం ఏమిటి, దాన్ని ఎందుకు చంపుతున్నావు నువ్వు. ఏం మాట్లాడలా, దాన్నే గురిపెట్టాడు. గురిపెట్టాడు, జాగ్రత్తగా చూస్తూ ఉంటే తిట్టని వాళ్ళు లేరు, అందరూ తిట్టారు. పట్టించుకోలే, కాల్చి పడేశాడు, చచ్చిపోయింది. చూసిన వాళ్ళందరూ ఆ వేటగాడిని తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టారు. మనిషివా పశువురా, అమాయకంగా ఉన్న పులిని చంపి పడేశావే దుర్మార్గుడా, నీ వలే అది కూడా ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఈ కొండ మీదకి వచ్చి బిక్కుబిక్కుని కూర్చుంటే నువ్వు ఎలా కాపాడుకున్నావు ప్రాణాన్ని, అది కూడా కాపాడుకోవాలనుకుంటాను, తీసేసావే ప్రాణం, తీసేసావే దుర్మార్గుడా. వేటగాడు అంటున్నాడు, మనం ఆపదలో ఉన్నాం, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వచ్చి కొండ మీద కూర్చున్నాం. అది ఆపదల్లోనే ఉంది కాబట్టి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కొండ మీద కూర్చుంది. కానీ ఎప్పుడైతే నీళ్లు తగ్గిపోతాయో, ఆపద తొలగిపోతుందో, నువ్వేమో బ్రేక్ఫాస్ట్ అవుతావు, నేనేమో లంచ్ అవుతావు, వీడేమో డిన్నర్ అయిపోతాడు. ఎవరికి, ఎవరికి, పులికి. ఎందుకని, అది ఇప్పుడు బిక్కు బిక్కుమని కూర్చుంది. కారణం ఏంటి తెలుసా, తనకు అపాయం ఉంది కాబట్టి. అపాయము తొలగిన వెంటనే దాని అసలు రూపము బయట పెడుతుంది, ప్రమాదం వచ్చేస్తుంది. వేటగాడు రాబోయే ప్రమాదాన్ని కనిపెట్టేశాడు. కనిపెట్టాడు కాబట్టి ఆ ప్రమాదం ముంచుకు రాక మునిపే దాని ప్రాణాలు తీసేశాడు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ఈ బిడ్డల పట్ల బాధ్యత ఉన్నట్లయితే వారిని కనిపెట్టాలి. వారి జీవితాలు ప్రమాదంలో పడిపోక మునిపే, వారి జీవితాలు లోకాశ్రంలో పడిపోక మునిపే, లోక స్నేహాల్లో పడిపోక మునిపే, పాపిష్టి ప్రేమల్లో పడిపోక మునిపే, ఆ ప్రేమల్లో పడి గర్భవతులు కాక మునిపే, హాస్పిటల్ చుట్టూ అబార్షన్ కోసం నువ్వు తిరగక మునిపే, నీ బిడ్డల ప్రవర్తన నువ్వు కనిపెట్టాలి. అలా కనిపెట్టకుండా నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళు తండ్రులు తల్లులు ఎంతమంది ఏడుస్తున్నారో, ఏమని, నా కూతురు ఇంత ద్రోహం చేస్తుందని చెప్పి నేను అనుకోలా, నా కొడుకు నన్ను ఈ విధంగా ద్రోహం చేస్తాడని నేను అనుకోలా. వాస్తవంగా వాళ్ళు కాదు ద్రోహం చేసింది, మరి ఎవరు, పట్టించుకోవాల్సిన నువ్వు పట్టించుకున్నావా, నీ బిడ్డల కోసం కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాల్సిన నువ్వు ప్రార్థన చేశావా, నీ బిడ్డలు బయటకు వెళ్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు వారి చుట్టూ కంచె వేసుకోవాల్సిన నీవు కంచె వేసుకున్నావా. యోబు తన బిడ్డల కోసం అరుణోదయమున లేచి తన బిడ్డల చుట్టూ కంచె వేసుకునేవాడు, కుటుంబం చుట్టూ కంచె వేసేవాడు. దేవుడు అన్నాడు, చూసావా యోబు గురించి, చూశాను ప్రభువా, తన ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసేసావుగా, ఎందుకు దేవుడు కంచె వేశాడు, యోబు అరుణోదయమున లేచి తన కుటుంబం చుట్టూ ప్రార్థన కంచె వేసేవాడు, ఎందుకని, నా యవ్వన బిడ్డలు లోకంలోకి వెళ్ళి పాపం చేస్తారేమో అని చెప్పి ముందు చూపు కలిగి అపాయము రాకమునిపే కుటుంబం చుట్టూ ప్రార్థన అనే కంచు వేశాడు. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు ఉదయమునే లేచి బిడ్డల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, ఉదయమునే లేచి బిడ్డల చుట్టూ కంచె వేసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. బిడ్డలు పాడైపోయిన తర్వాత, ప్రవర్తనలో పాడైపోయిన తర్వాత, జీవితంలో పాడైపోయిన తర్వాత, పనికి మాలిన అలవాట్లకు బానిసలైపోయిన తర్వాత ఎంతమంది తండ్రులు తల్లులు ఏడుస్తున్నారు, అయ్యో 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 నా కొడుకు పాడైపోయాడు, నా కూతురు పాడైపోయింది. ఇప్పుడు ఏడుస్తున్నావు కానీ అడుగుతున్నా, నువ్వు కనిపెట్టవలసిన సమయంలో నీ ఆత్మీయ జీవితాన్ని కనిపెట్టుకున్నావా, ఒక తండ్రిగా తల్లిగా నీ బాధ్యతలు ఏమిటో కనిపెట్టావా, వారి పట్ల నువ్వు కనపరచవలసినటువంటి ఆత్మీయతను, ప్రార్థనా జీవితాన్ని కనపరచగలిగావా. ఇప్పుడు ఏడుస్తున్నావు, అప్పుడు ఏడిస్తే ఎంత బాగుండేది. గుణవతి అయిన స్త్రీ కనిపెడుతుంది,
తన బాధ్యతలేమిటో కనిపెడుతుంది, బిడ్డల యొక్క బాధ్యతలేమిటో, ప్రవర్తన ఏమిటో, తన భర్త ప్రవర్తన ఏమిటో, ఇంటిలో ఉన్న వారి ప్రవర్తన ఏమిటో కనిపెడుతుంది.